మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చూడండి, ఒకటో యోహాను తీసుకుందాం, 3:18 తీసుకోండి. చిన్నపిల్లలారా మాటతోను నాలుకతోను కాక నాలుకతో కాక క్రియలతోను సత్యముతోను ప్రేమించదము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై అధికుడై సమస్తము ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏయొక్క విషయాలలో మన యందు దోష ఆరోపణ చేయబడెను ఆ విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమతిపరచుకొందుము. ప్రియులారా, మన హృదయము మన యందు దోష ఆరోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యముగా నిలబడతాం. దేవునికి స్తోత్రము. అలలయా, మనలను దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? నా బిడ్డలారా, చిన్న పిల్లలారా అంటున్నాడు. చిన్న పిల్లలారా, నా మాట నా మాటలను ఏమన్నా చిన్న పిల్లలారా, మాటతో నాలుకతో కాక క్రియతో సత్యముతో ప్రేమించండి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. యేసు ప్రభు, ఈ లోకములో నీవెంత ఘోర పాపినైనా నిన్ను క్షమించి ఈ లోకములో నీ రక్త సంబంధికులే నిన్ను వెలివేసిన నీ కన్న తల్లే నిన్ను వెలివేసిన దేవుడు నిన్ను మాత్రము నా బిడ్డగానే అంగీకరిస్తున్నాడు. చీ, అవతలకు పోరా, ఇంతకాలం నువ్వు నేను నిన్ను కని నీ మీద అనేక ఆశలు పెట్టుకున్నా, ఈ రోజున నా పేరు నా జీవితాన్ని నా బ్రతుకంతా కూడా నడి రోడ్డు మీదకి లాగేవరా. నేను నిన్ను పెంచా, పెద్దవాడిని చేశా, ఈరోజు చెయ్యరాని కీడు మన కుటుంబానికి నీ వల్ల చేసి ఉన్నావని చెప్పి తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పండి? బిడ్డలను ద్వేషిస్తారు. కానీ దేవుడు ఎక్కడ? ఆయన ఏమంటున్నారు చెప్పండి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా కుమారుడా, నా కుమార్తె. ఏ విషయాలలో నీవు దోషుడుగా నిలబడ్డావో, ఏ విషయంలో నీవు ఈ లోకము నిందించి నీ మీద చెడ్డ మాటలు పలికి చెడ్డ సాక్ష్యం చెడ్డ పేరు నీకు తెచ్చిందో, దానిని కొట్టివేసి నేను నూతన హృదయాన్ని నీకు ఇచ్చి నా ఎదుట సమాజంలో నీవు ధైర్యంగా నిలబడే వ్యక్తిగా నేను చేస్తాను అని దేవుడు మనలను అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రము. అలా చిన్న పిల్లలారా, మాటతో నాలుకతో కాక క్రియలతో సత్యముతో మీరు సేవ చేయండి, క్రియలు చూపించండి. మీ తోటి సహోదరుల ఎడల మీరు కీడు చేయకండి, లాభాన్ని ఆశించకండి. అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి? మత్తయి సువార్త 5:16 దేవుడు అక్కడ మాట్లాడుతున్న మాట చూడండి. మత్తయి సువార్త చూడండి, 5:16 చూడండి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకములో ఉన్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి? మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ సత్క్రియలు, మీ ప్రేమ, మీ క్రియలు, మీ ప్రవర్తన చూసి పరలోకములో ఉన్న దేవుడు మహిమపరచబడాలి. నా మీ క్రియల ద్వారా ఇప్పుడు నేను చీకటిలో నుండి మిమ్మల్ని రక్షించాను అంటే ఈరోజు మీ క్రియలు ఎలా ఉండాలి చెప్పండి? సమస్తమైన మనుషుల ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి? మీ సత్క్రియలను చూచి పరలోకములో ఉన్న నా తండ్రి సంతోషించినట్లుగా మీ వెలుగు
ప్రకాశమానముగా ఉండనివ్వండి. మిమ్మల్ని వెలిగించానా ఆర్పేశానా? మీ దీపాలు వెలిగించా. మీ నడుములు కట్టుకుని మీరు ఎలా ఉండాలి చెప్పండి. మీ నడుములను కట్టుకుని మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన ఎదురుగా మీ యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి చెప్పండి. 12 లోకా సువార్త 35వ వాక్యంలో దేవుడు అక్కడ ఏమంటున్నాడు చెప్పండి. 12 లోకా సువార్త 12వ అధ్యాయము 35వ వాక్యం చూడండి. మీ నడుములు కట్టుకొని మీ దీపాలు వెలుగుచుండనివ్వండి. తమ ప్రభువు అమ్మా మీ వద్దకు ఆయన పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు మీరు ఎదురు చూసే మనుషులు వలె ఉండండి. మీ వెలుగు ప్రకాశమానముగా వెలగనివ్వండి. ఎందుకంటే దేవుని ఎదుట మీరు నిలబడే వారిగా ఉన్నారు. మీరు కీడు చేసేవారైతే దేవుని సన్నిధికి దూరంగా ఉంటారు, మనుషులకి దూరంగా ఉంటారు, సమాజం కూడా వెలివేస్తుంది, దేవుడు వెలివేస్తున్నాడు. అదే మేలు చేసేవారైతే సమాజంలో మీరు ఎలా ఉంటారు చెప్పండి. మీరు వెలుగుతూ ఉంటారు. ఆమె దగ్గరికి వెళ్తే మేలు కలుగుద్ది, ఆయన దగ్గరికి వెళ్తే మనకు సహాయం దొరుకుద్ది. ఆమె దగ్గరికి వెళ్తే డబ్బులు మనిషిరా, ఆయన దగ్గరికి వెళ్తే డబ్బులు మనిషిరా అని కాదు. కనుక మీ సత్క్రియలు మీ ప్రవర్తన ఎలా ఉండాలి చెప్పండి. దేవుడు ఏమంటున్నారు చెప్పండి, అది ఎప్పుడు వెలుగుతూ ఉండాలి, ప్రకాశమానంగా ఉండాలి. కనుక దేవుడు ఆకాశ వాకిళ్ళను ఎప్పి పట్టజాలనంత మీకు ఆశీర్వాదాన్ని ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మీ యొక్క వెలుగు ఈ లోకంలో సత్క్రియల ద్వారా మీరు నన్ను ఏం చేయమంటున్నారు చెప్పండి, ఘనపరచండి. కీడు చేసేవారిగానే ఉంటున్నారు ఈ నాడు క్రైస్తవులు, మేలు చేసేవారిగా ఉండలేదు. కనుకనే అనేక శ్రమలు అనుభవిస్తున్నారు. ఈరోజు దేవుడు నిన్ను పిలిచి రక్షణ ఇచ్చిన తర్వాత వారు చేస్తే తప్పు లేదు, నేను చేస్తే తప్పు అని కాదు. నీ ప్రవర్తన నీవు సరి చేసుకుంటే అది నీ కుటుంబానికి దీవెన అంటున్నాడు. కనుకనే దేవుడు ఈ లోకంలో మనల్ని పిలుస్తున్నాడు. ఆయన యెహెజ్కేలు గ్రంథము చూడండి 33వ అధ్యాయము 31వ వచనాన్ని చూడండి. దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు చూడండి. నా జనులు రాదగని విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్లుగా నీ ఎదుట వారు కూర్చుండి నీ మాటలు వారు వింటారే కాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమను కనపరుచుదురు కాని వారి హృదయం ఎలా ఉంది చెప్పండి, లాభమును ఆపేక్షించుచున్నది. నీవు వారికి నీవు వారికి బాగుగా వాయిద్యములు వాయిస్తున్నావు, మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారు నీ మాటలు వింటారు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు. అక్కడ బాగా దేవుడు తెలియపరుస్తున్నాడు, నా జనులు రాదగన విధముగా వారు నా యొద్దకు వచ్చి నా జనులైనట్లుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురే కాని వాటిని అనుసరించి ప్రవర్తించే వారు మాత్రమో కాదు. వారి నోటితో ప్రేమను కనపరుస్తారు కాని వారి హృదయం ఎలా ఉంది చెప్పండి, లాభమును ఆపేక్షిస్తున్నారంట. దేవుని మందిరానికి వచ్చినా లాభమే కావాలి, బయటికి వెళ్ళినా లాభమే కావాలి. కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి, అట్టి వారిని దేవుడు ఏమన్నారు చెప్పండి, నా మందిరమును మీరు దొంగల గృహగా వ్యాపార నిలయముగా చేస్తున్నారు అని చెప్పి తాళ్ళు తీసుకుని ఆయన పేని కొడతా ఉంటే ఎవరు ఆపలేకపోయారు. శిష్యులు కూడా పారిపోయారు. అమ్మో, యేసు ప్రభువారు ఇప్పటి వరకు కూడా ఆయన చూపిన ప్రేమ ఎంత గొప్పదో. ఇలాంటి లాభాన్ని ఆశించేవారు, మోసకరమైన వారు,
నా సన్నిధిలో వ్యాపారాలు చేస్తున్నారే, ఆరు రోజులు వీరికి బ్రతుకుతడానికి నేను సమయం ఇచ్చాను కదా, ఏడో రోజు వారి ఎడల చేసిన మేళ్లకు కృతజ్ఞత కలిగి వారి పాపముల గురించి వారి జీవితాన్ని గురించి వారి ప్రవర్తన గురించి పశ్చాత్తాప పడతారనుకున్నాను. కానీ వారి హృదయములో ఏముందో చెప్పండి, లాభమును ఆపేక్షించే భక్తే, కానీ వారిలో దైవత్వం లేనే లేదు. కనుక నీవు వారికి పాటలు పాడటానికి ఒక గాయకుల్ని పెట్టావు, నువ్వు పాడుతున్నావు, వాయిద్యగాళ్ళని పెట్టావు, కానీ వారు నీ స్వరాన్ని వింటారు, పాటలు పాడితే వింటారే, కానీ వారు నీ మాటలను బట్టి వారు నడుచుకొననే నడుచుకొనరు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇట్టి వారిని దేవుడు అంటున్నాడు, నా ఎదుట వారు నిలబడలేరు. ఆయన న్యాయమైన త్రాసులో చూసినప్పుడు వారు ఎలా ఉంటారు చెప్పండి? త్రాసులో తేలిపోయారంట. నీవు తక్కువగా కనపడుతున్నావు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం, నీ ఎడల చేసిన మేళ్ళు, వాటికి కృతజ్ఞత లేకుండా ప్రవర్తించి ఇంకా దేవుణ్ణి అడగకుండా ఆలోచన చేసి అది రాలేదు, ఇది రాలేదు, ఇది తగ్గలేదు, అది తగ్గలేదు, తగ్గితే ఇది జరిగితే నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తానంటున్నావు. ఈరోజు నీకు ఇచ్చిన ఆయుష్కాలం, ఈరోజు నీకు ఇచ్చిన ఈ సమయం దేవుని దయాదాక్షిణ్యముల మీదనే నీవు సజీవుడిగా ఉన్నావు, సజీవురాలిగా ఉన్నావు. దీనికి లేదు ఇంకా కృతజ్ఞత. ఎన్నో మేళ్ళు దేవుడు చేశాడు, కానీ నీకు కృతజ్ఞత లేనే లేదు. కనుకనే దేవుడు సన్నిధిలో ఆయన ఎదుట నిలబడే శక్తి నీకు కలగటలేదు. నా బిడ్డలు రాదగిన విధంగా వస్తున్నారు, నా మందిరంలోనికి వస్తున్నారు, కనుక వారు కూర్చుంటున్నారు, నీ మాటలు వింటున్నారు, కానీ వారి హృదయం ఎలా ఉందో చెప్పండి, దూరముగా ఉన్నది. వారు భక్తితో ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, అలాగే ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారు, వారిలో ఏ క్రియలు లేవు అంటున్నాడు. క్రియలు ఉంటే ఏం చేస్తారు చెప్పండి? దేవుని మాటలను వెతుకుతారు. ప్రభువా నీవు నాకు చేసిన మేళ్లకు ఈ కానుక చెల్లిస్తున్నాను, ప్రభువా నీవు నాకు చేసిన మేళ్లకు నీ మందిరంలో పరిసరీకి సమర్పించుకున్నాను, నీవు చేసిన మేళ్లకు అనేకులకు ఈ యొక్క కార్యాన్ని సువార్త తెలియజేస్తాను అనే కృతజ్ఞత నీలో లేనప్పుడు ఎంతకాలమున్నా నీవు మోడు అయిపోయిన జీవితమే. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక అట్టి వారి నా సన్నిధిలోనికి రాతగిన వారు కాదు అంటున్నాడు. కనుకనే యేసు ప్రభువారు ఈ లోకములో ఆయన ఎంతగానో వేదన పడుతున్నాడు. నా బిడ్డలు ఈరోజు ఎందుకంటే వారి కొరకు వినవనల్లని ప్రజల కొరకు దివారాత్రము నేను కన్నీరు కారుస్తున్నా, వారు గ్రహించటం లేదు. కనుకనే చూడండి, లోకా సువార్త 12:30 చూడండి, దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి. లోకా సువార్త 12:30 చూడండి, ఈ లోకపు జనులు వీటినన్నిటినీ వారు వెతుకుదురు, కానీ ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెతకండి, ఆయన నీతిని మీరు వెతకండి. దేవుడేమన్నారు చెప్పండి, ఈ లోకపు జనులు వాటన్నిటినీ వెతుకుతున్నారు. వారు బ్రతకటానికే ఈ లోకములో పుట్టినట్టుగా వారి జీవితం అంతా కూడా ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఎన్ని సంవత్సరాలకైనా విస్తారమైన ధనాన్ని పోగు చేసుకుంటున్నారు. ఈ లోకములో ఉన్న జనులు తమ ఇష్టానుసారముగా ఏం చేస్తున్నారు చెప్పండి? సంపాదన సంపాదించుకుంటున్నారు. మీరైతే నా రాజ్యం యొక్క నీతిని వెతకండి, వీటిలో సమస్తము మీకు అన్నీ ఉన్నాయి అని దేవుడు చెబుతున్నాడు. నా రాజ్యం యొక్క నీతిని మీరు కనుగొంటే మీకు కావలసినవన్నీ కూడా దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక దేవుడు చేసిన మేళ్లకు మీరు ఆయన సన్నిధిలో ఏ రీతిగా మీరు ఆయనను ఆరాధించాలో ఆ జ్ఞానము కలిగి ఆ యొక్క నీతిని మీరు కనుగొంటే దేవుడు సమస్తము ఇవ్వటానికి
సిద్ధంగా ఉన్నాడు. చూడండి అక్కడ దానియేలు గ్రంథం ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము చూడండి, 5:26 చదవండి. 5:26 చూడండి. దానియేలు గ్రంథం టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో చూడగా, టెకేలు అనగా ఆయన నిన్ను త్రాసులో చూడగా, నీవు తక్కువగా కనబడితివి, నీవు నాకు తక్కువగా కనబడితివి కనపడుతున్నావు. తెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకు ఇవ్వబడెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో చూశాడు. నీవు ఆయన కనుదృష్టి ఎదుట ఎలా ఉన్నావు చెప్పండి? తక్కువగా ఉన్నావు. దేవుడు నీకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, అనేక ఆశీర్వాదాలు అడగకుండానే ఉద్యోగాన్ని ఇచ్చాడు. అలాగే ఆయన నిన్ను ప్రేమించి నీ మీద నున్న కీడు కొట్టేశాడు, నీ మీద నున్న ఆ శాపాన్ని కొట్టేశాడు. ఆ తర్వాత నా బిడ్డ ఎలా బతుకుతాడు, నా సన్నిధిలో ఎలా నడుచుకుంటాడు, నా కుమార్తె నా కుమారుడు అని చూసినప్పుడు ఆయన ఇచ్చిన అధికారము నీవు సమస్తము దుర్వినియోగపరుచుకున్నావు. కనుక ఆయన నిన్ను త్రాసులో చూస్తున్నాడు. నా బిడ్డకి ఇన్ని చేశా, ఏ రీతిగా నా యొక్క న్యాయమైన తీర్పులో ఏ రీతిగా దోషిగా నిలబడతాడా, అతను నిర్దోషిగా నిలబడతాడా అని పట్టుకున్నప్పుడు నీవు చాలా ఎలా ఉన్నావు చెప్పండి? తక్కువగా కనపడుతున్నావు. దేవునికి స్తోత్రము. ఇంకా నీవు లోపాలలోనే ఉన్నావు, ఇంకా నీవు పాపాలలోనే ఉన్నావు, ఇంకా దేవుని సన్నిధిని సత్యాన్ని గ్రహించని గుడ్డి వ్యక్తిగానే ఉన్నావు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు అధికారాన్ని ఇచ్చాడు, సర్వము ఈ భూమి మీద నీ స్వాతంత్రాన్ని ఇచ్చాడు, నీ మనసుకు వచ్చిన ప్రతి పని చేసే స్వాతంత్రాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చాడు, కీడును కొట్టేశాడు, మేలును కలగచేశాడు. అలాగే ఈ భూమి మీద నీకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, సంతోషంగా ఉండమని జీవితాన్ని నీకు పంచిపెడితే కృతజ్ఞత లేని వ్యక్తిగా నీవు ఉన్నావు. అలాగే దేవుడు చూసినప్పుడు ఆయన త్రాసులో నీవు తేలిపోయి తక్కువగా కనపడుతున్నావు. దేవునికి స్తోత్రము. అలా ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు నీకు కృతజ్ఞత లేదు, ఎందుకు నీ జీవితం దేవుని ఎదుట ధైర్యముగా ఉండవలసిన వ్యక్తివు ఈరోజు ఎందుకని తక్కువలో కనపడుతున్నావు అంటే దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి? ఈ ప్రజల మార్గాన్ని ఎతుకుతున్నారట. ఈ లోక జనుల మార్గాన్ని వారు బాగుపడిన తరువాత, వారు బాగుపడిన తరువాత ఈ లోక జనుల మార్గాన్ని ఎతుకుతున్నారు. కనుకనే దేవుడు అంటున్నాడు, ఆ మార్గాలు మీరు వెతకకండి, దేవుని రాజ్యము నీతిని వెతకండి, సమస్తము ఆయన మీకు ఇవ్వటానికే ఈరోజు కీడును తొలగించాడు, పాపాన్ని తొలగించాడు, ఆ మీ మీదనున్న దురాత్మ శక్తులను తొలగించాడు. ఈరోజు మీకు సహాయం చేయటానికే, ఆయన సన్నిధిలో ధైర్యవంతులుగా ఉండటానికే నీకు సహాయము చేశాడు. దేవునికి స్తోత్రము. అలా కానీ నీవు ఎలా ఉన్నావు చెప్పండి? ఆయన సన్నిధిలో తక్కువగా కనపడుతున్నావు. లోకములో ఉన్న హేయమైన క్రియలు ప్రవర్తన నీలో అనేక విషయాలలో లాభాన్ని ఆశించి సత్యమును అనుసరించక నీవు కీడునే చేస్తున్నావు, కీడు తలంపులనే కలిగి ఉన్నావు. కనుక నా కుమార్తె నా కుమారుడా, నీ హృదయాన్ని మార్చుకో అంటున్నాడు. దేవునికి వందనాలు. అమ్మగారు గారికి వందనాలండి. నా పేరు సౌందర్య అండి. మేము మైలవారం దగ్గర ఎలవడం నుంచి వస్తున్నామండి. నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు మంచి సరిగ్గా వచ్చేది కాదండి. అందుకని మా అమ్మ పెళ్ళి 2 నెలల నుంచే నాకు ప్రతి నెల మెడిసిన్ వాడుతూ ఉండేదండి. ఒక్కడే కొడుకు, మళ్ళీ పిల్లలు పుట్టరేమో, ఇంట్లో మాటలకి నాకు చాలా బాధ వేసేదండి. అలాంటి సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత మా పరిస్థితి దైవ సేవకులకి చెప్తే భయపడమాకుండా అమ్మ మీకు సహాయం చేస్తాడు, దేవుడు మీకు పిల్లల్ని ఇస్తాడని చెప్పారు. తర్వాత ఇక్కడ మేము ప్రతి వారం వస్తూ ఉండగా ఇక్కడ ఏసయ్య చేసే గొప్ప కార్యాలు, తర్వాత నాకు మనసు రెగ్యులర్గా రావటం జరిగిందండి. హాస్పిటల్కని నేను చాలా ఊర్లు మా అమ్మ వాళ్ళు తిప్పారండి. నాకు ఎక్కడ ఏం ప్రయోజనం, టాబ్లెట్ వేసుకుంటేనే వచ్చేదండి, మంత్ తర్వాత వచ్చేది కాదు.
అలాంటి సమయంలో ఇంకా నేను బాప్టిజం తీసుకునే కారణం చేయింది రెగ్యులర్ అవుతుంటే వాళ్ళు ఒకసారి గర్భసంచికి అడుగుదామమ్మా రెగ్యులర్ అయింది కదా అన్నారమ్మా నాకు భయం వేసిందండి నాకు ఏంటోనో నాకు తెలియక భయం వేసింది అమ్మగారికి చెప్తే సర్లే వద్దమ్మా వేరే హాస్పిటల్ చూపించుకుందామని ఇక్కడ ప్రజా వైద్యశాలలో చూపించుకోమని అమ్మగారే చెప్పారండి తర్వాత ఇక్కడ చూపించుకుంటూ ఉన్నాం నేను ఫస్ట్లో ఎప్పుడు వచ్చినా ఈ సన్నిధికి చాలా దుఃఖంతో బాధతో వేదనతో వచ్చేవాళ్ళం అండి మా ప్రతి ఒక్కరు ఎంత వేదనతో వచ్చేవాళ్ళ అంత సంతోషంగా వాక్యంతో మాతో మాట్లాడేవారండి యేసయ్య దైవసేవకుల ద్వారా అంత సంతోషాన్ని పొందుకొని వెళ్ళేవాళ్ళం మళ్ళీ వచ్చేవారు మళ్ళీ దుఃఖం బాధ మళ్ళీ దేవుడు ఏదో ఏదైతే మాట్లాడి మమ్మల్ని సంతోషపరిచి ధైర్యపరిచి పంపించేవాళ్ళండి దైవసేవకులు అమ్మగారు అయితే అమ్మ నన్ను ఇట్ట అన్నారు అమ్మ నాకు ఉండబుద్ధి కావట్లేదమ్మా ఈ విధంగా ఉంటుందని నేను వారి ముందు ఎప్పుడూ ఏడుతూ ఉంటే అమ్మ ఎవరు ఏమన్నా అన్నారా నువ్వు మాత్రం బాధపడద్దు నీకు మేమున్నామమ్మా అన్నారండి నా చుట్టూ ఉన్నవారు అది ఇదని నీ వల్ల ప్రయోజనం లేదన్న వారు కూడా ఉన్నారండి రొట్టె వల్ల కాదు దేవుని నోటి నుంచి వచ్చే మాట వల్ల బతుకుతాడన్న మాటకి నేను ఇది బాగా నమ్ముతానండి అమ్మగారు నన్ను అంతగా భయ ధైర్యపరిచారు అమ్మగారయ్య గారు కూడా ఇద్దరితో అమ్మగారు నన్ను ఇక్కడ చూపించుకోమన్న తర్వాత ఇక్కడ చూపించుకుంటుంటే మరి మంత్ అంటే మంత్ రావడానికి టాబ్లెట్ ఇచ్చారండి అయితే ఆ నెల రాలేదు అదే నెల అమ్మగారు అన్నారు నేను ఎప్పుడు అమ్మగారితో ఏడుస్తూ చెప్తా ఉంటే అమ్మ అమ్మ అయ్యగారు నీకు పిండం ఏర్పడుతున్నట్టు చూపించారంటమ్మా అని దర్శనం వచ్చిందంటమ్మా అని చెప్పారు మంత్ రావలేదు ఆ మంత్ రావటానికి టాబ్లెట్లు ఇచ్చారు అవి వేసుకుంటున్నానండి అప్పుడు ఇక్కడ పౌర్ణమి ఆరాధన 24 గంటల ప్రార్థన ఆ ప్రార్థనలో మేము ఉన్నామండి తర్వాత దైవసేవకులు దర్శనం చూసి ఆ పౌర్ణమి ఆరాధనలో పిల్లలు లేని వారికి పిల్లల్ని దేవుడు అనుగ్రహిస్తున్నట్టు చూపించారని చెప్పారండి అప్పుడు మేము జోతక్ వాళ్ళు ఉన్నామండి మంత్కి టాబ్లెట్ వేసుకుంటున్నా టాబ్లెట్ వేసుకోవటం అయిపోయింది 10 డేస్కి వచ్చిద్దని చెప్పారు 10 డేస్ అయిపోయినా నాకు రాలేదండి ఆ రోజు మళ్ళా చెకప్ చేసుకోవటానికి అని వెళ్తే మామూలు అంటే నార్మల్ అని వచ్చింది అయితే మళ్ళీ 2 రోజులకు 3 రోజులకు వాంతులు అవుతుంది అంటే 2వ నెల వచ్చింది అనుకుంటా ఫస్ట్ నెలలో తెలీదు 2వ నెలలో అంటే అదే నెలలో ఒక వారం అయిన తర్వాత మళ్ళీ వాంతులు అవుతుంది అని వెళ్తే 2వ నెలమ్మ ప్రెగ్నెంట్ అని చెప్పారండి మెడిసిన్ వేసుకుంటే ఉన్న ప్రెగ్నెంట్ కూడా పోయిద్దండి అలాంటిది దేవుడు గొప్పగా దైవసాకులు పలికిన మాట ప్రకారం అప్పుడు ఆ 2వ వారంలోనే నాకు ప్రెగ్నెంట్ కన్ఫామ్ అయిందండి తర్వాత మాకు పాప పుట్టిందండి నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత జనవరి 1 రోజు అనుకున్నా మేము జూన్లో వచ్చామండి 1 అక్టోబర్లో బాప్టిజం తీసుకున్నాం 1 జనవరిలో ఆరాధన జరుగుతుంటే ప్రభా నేను వచ్చే 1 జనవరి కల్లా 2వ నెలైనా బాగుండు ప్రభా నేను ఒక ప్రెగ్నెంట్ అని తెలిసినా చాలు ప్రభా నీ సన్నిధికి లోపడతానని తీర్మానం చేసుకున్నానండి మరలా 1 జనవరి వచ్చేసరికి నేను పాపతో ఇక్కడ సాక్ష్యం చెప్పానండి మరలా 2వ బిడ్డ అప్పుడు కూడా మరలా నా తల్లిదండ్రులు అప్పులు తీర్చి చేయలేరయ్యో ప్రెగ్నెంట్ రాకపోతే చూపించలేరు ప్రభు అని ఒకసారి అనుకున్నానండి మరి దేవుడు అనుకున్న రీతికో 1 సంవత్సరం లోపలనే నాకు ఏ మెడిసిన్ వాడకుండా బాబు కన్ఫర్మ్ మళ్ళా 2వ ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిందండి ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను గాక మేము హైదరాబాద్ కంచి మేము ఆటో నగర్ వచ్చినాము హైదరాబాద్లో ఉన్నప్పుడు బాగా బ్రతికిన వాళ్ళము రోజు రోజు మేము పేదరికం మాలో వచ్చేసింది మరి అంతలోనే ఇంకా మా ఆయనకి యాక్సిడెంట్ అయింది 10 లక్షల దాకా ఖర్చు అయిపోయినాయి ఇక్కడికి ఒక బిల్డర్ ద్వారాన విజయవాడ వచ్చేసేయండి రాంబాబు అని అంటే ఏదో ఒకటి చేద్దాం ఇక్కడ ఉండలేమని మేము వచ్చేసినాము కొన్ని ఇంటి వానరేమి నున్న ఎన్టీపీసీ దగ్గర విశ్వాస మందిరం ఉంది ఐగోరికేమి మా సమస్యలలో చెప్పిందామా చెప్పగానే చర్చికి రండి మీ బాధలలో తీరిపోతే నా ఇగారు చెప్పారు మరి అక్కడ ఉన్నప్పుడు బాగా తాగాడు బాగా అసలు అంటే భరించలేని నరకం మాకు అసలు ఆయనతో అనుభవించోలము ఇక్కడికి వచ్చినాక 2వ వారం 3వ వారం ఆయనంతలో నేనే మానేసినాడు మరి నా భర్తకు ఆరోగ్యం ఇచ్చినాడు దేవుడు నా భర్తను మార్చినాడు ఈరోజు మేము సంతోషంగా ఉన్నాము గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన అయ్యగారికి అమ్మగారికి వందనాలండి
మాది గణవరం పక్కన దావాజీగూడెం అండి. మూడు సంవత్సరాల నుంచి నాకు గ్యాస్ ట్రబుల్ లాగా వచ్చేసిన కడుపంత ఉబ్బరం ఎక్కడెక్కడ పట్టేస్తూ ఉండేయండి. పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన అన్ని టెస్టులు చేసి ఇతని పరిస్థితి చాలా సీరియస్గా ఉంది, బాగా నాకు పరీక్ష చేశారండి. పరీక్ష చేసి ఏమవుదమ్మా మందుల ద్వారా తగ్గిపోతామని చెప్పారండి అని 10 రోజులు మందులు ఇచ్చారండి. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ 2 రోజులు మళ్ళీ బాగా ఎక్కువైపోయిందండి. అప్పుడు అక్కడ ఎవరో ఈ చర్చ్ గురించి చెప్పారండి, ఇక్కడ చాలా స్వస్థతలు వస్తాయని చెప్పేసి చెప్పుకుంటున్నారంట. ఏం గారు ఈయన ఆ అడ్రస్ ఆ కాగితం మీద రాపించుకుంది. అలాంటిది అమ్మగారికి ఫోన్ చేసి, అమ్మ మేము పలానా గన్నవరంలో గన్నవరం పక్కన దావాజీడు అమ్మది, మేము ఇట్లా హాస్పిటల్లో ఉన్నాం అమ్మ, మరి మీ దగ్గర రావాలనుకుంటున్నాం మరి మేము అంటే, అయ్యా మీరు రెండే యొక్క తప్పకుండా రండి, మీరు 7 వారాలు తప్పకుండా తగ్గిపోతాయని చెప్పి అయ్యగారు కూడా చెప్పారండి. ఆ మొదటి వారంలో కూర్చోలేము అనుకున్నానండి. అట్లా ఇది 4వ వారం అండి. ఇప్పుడు చాలా తగ్గిపోయిందండి, చాలా చాలా వరకు తగ్గిపోయిందండి. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించాలని మేము కోరుకుంటున్నాం.